హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు దక్షిత్ కిచెన్. ఈరోజు మనం గుంటూరులో చాలా బాగా ఫేమస్ అయిన మాల్పూరి స్వీట్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం రండి. గుంటూరులో మిర్చి ఒక్కటే కాదండి, మాల్పూరి కూడా చాలా ఫేమస్. అక్కడ ప్రతి స్వీట్ షాప్లో కూడా దీన్ని ఖచ్చితంగా అమ్ముతారండి. నేను చెప్పే పక్కా కొలతల్ని మీరు ఫాలో అయ్యి చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్ స్టార్ట్. ముందుగా పంచదార పాకం కోసం 200 grams పంచదార, 300 ml వాటర్ పోసుకుని జస్ట్ పంచదార కరిగి ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి చాలు. దీనికి తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 3 యాలకులు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోవా కోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత 250 ml పాలు పోసి 3 నిమిషాలు మరిగించుకోండి. పాలు మరిగి ఒక పొంగొచ్చిన తర్వాత 200 grams పాల పొడిని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఎక్కడ ఉండలనేవి లేకుండా కలుపుకోండి. పాలపొడిని ఒకేసారి మాత్రం వేయకండి, ముద్దలా కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ప్యాన్లో మాత్రం ఉంచేయకండి, అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు పూరీల కోసం ఒక బౌల్లో 200 grams గోధుమ పిండి, 50 grams మైదా, ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకం నుండి 50 ml వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 250 ml వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలనేవి ఎక్కడా లేకుండా దోశల పిండిలాగా కలుపుకోండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతో పిండిని ఇలా తీసుకుని ఆయిల్లో ఇలా మొత్తం ఒకేసారి పోసేయండి. ఆటోమేటిక్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక జల్లులోకి తీసుకుని ఇలా నొక్కితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ముందుగా చేసుకున్న పంచదార పాకంలో వేసుకుని జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఉంచి తీసేయండి. ఎక్కువసేపు ఉంచారంటే బాగా నాని మరీ మెత్తగా అయిపోతాయి పూరీలు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని ముందుగా తయారు చేసుకున్న కోవాని ఒక స్పూన్తో ఇలా పూరీ మీద వేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంతే, మాల్పూరి స్వీట్ రెడీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు, బయట అయితే 2 రోజులు నిలువుంటుందండి. ఏదైనా స్పెషల్ డేస్లో ఈ స్పెషల్ స్వీట్ని చేసి పెట్టండి, అందరూ మీకు ఫిదా అయిపోతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.